కానీ ఇప్పుడున్న పరిస్థితులకి వీటన్నిటిని ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్ళాలి. వీఆర్ అబౌ బియాండ్ కమ్యూనిటీ, బియాండ్ కాస్ట్. సమసమాజం ఉండాలి, కాస్ట్ హార్మనీ ఉండాలి, కమ్యూనిటీ హార్మనీ ఉండాలి, ప్రాంతీయత మతం తాలూకు హార్మనీ ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసిన ఇవన్నీ సిద్ధాంతాలు. దాదాపు 100,000 పైచిలకు అప్లికేషన్లు వస్తే దాని నుంచి మన ఈ ప్రతిభావంతులు వేదికలాగా మనం తీసుకుంటే ఎందుకని పెట్టాము ఇలాంటి కాన్సెప్ట్ అంటే, పార్టీ అనగానే ఎప్పుడు మీరు నా కుటుంబ సభ్యులు ఉంటారు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోండి. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు, ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. అందుకని ఎక్కడ కూడా నేను అలాంటి పరిస్థితులు ఎవరి అందుకని కొత్తగా రావాలంటే నిరంతరం తప్పన ఏంటంటే ఎంతమందికి రీచ్ అవ్వాలి మనం. అందుకని ఈ ప్రతిభావంతులు వేదిక ఎందుకు పెట్టడం కొంచెం కష్టమే, ఇబ్బందిగానే ఉంటుంది. అందరూ సరైన వాళ్ళు, సమర్థత ఉన్న వాళ్ళు ఇంకా బయట ఉండిపోవచ్చు ఇంకా, కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న అడుగు, ఒక ప్రయాణం మొదలు పెట్టకపోతే ముందుకెళ్ళామని చెప్పి స్టార్ట్ చేసాం. ఈరోజు చాలా బలంగా ప్రతి జిల్లాలో ఒక కొన్ని వేల మంది బలమైన ఒక మేధస్సుతో కూడిన కార్యకర్తలు ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు మనకి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి. సో దీంట్లో భాగంగా ఒక 10 నెలల క్రితం నేను ఒక ఆర్గనైజేషన్ హైర్ చేశాను. మనం ఇంతమందిని సమకూర్చుకున్నాం, ఇంతమంది జనాభా ముందుకు వచ్చారు. దీనికి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి, ఎందుకంటే నేను ఒక్కడిని చేస్తుంటే సరిపోవట్లేదు, నాకున్న కొద్ది మంది చేస్తే సరిపోవట్లేదు అని చెప్పి దేవ్ అని చెప్పి ఈయన మీ పరిచయం చేస్తున్నాను. అంటే ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా మనం ఫామ్ చేసిన దగ్గర నుంచి ఇక దీన్ని ఎలక్షన్స్ అయిపోయే వరకు, ఎలక్షన్స్ తర్వాత పార్టీని స్టెబిలైజ్ చేసే వరకు ఆయన సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. అంటే మనం మీకు చెప్పదలుచుకుంది, నేను ఎప్పుడు కూడా కొద్ది స్థానాల్లో పోటీ చేస్తానని నేను ఇప్పుడు ఎవరికి ఒక్కరికి కూడా చెప్పలా. అది వాళ్ళు ఊహించుకున్న కథలు, వాళ్ళు ఊహించుకున్న ఊహలు. మనం 2019కి 175 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. చాలా బలంగా దాని మీద ఎలాంటి ఉండాలి, వ్యూహాలు ఎలా ఉండాలి, దాని మీద ఏం చేయాలి, ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి దేవ్ గారు, నేను వారి టీం, అంటే మనకి దీని వెనుక 1200 మంది పైచిలకు వాలంటీర్స్ పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ. ఈ 1200 మంది ముందు మనకు వచ్చింది, నేను సిపిఎఫ్ పెట్టినప్పుడు ఆ రోజు ఐడియాలజీకి నేను చెప్పిన మాటలకి కమిట్ అయిపోయిన వ్యక్తులు అన్నమాట. అప్పటి నుంచి నాతో పాటు ఉన్నారు. వాళ్ళ డేటాబేస్ నుంచి అనేక వేల మంది ఉంటే వాళ్ళని ఫైనల్గా 1200 పైచిలుకుని షార్ట్ లిస్ట్ చేసి ఈయనకి కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే దేవ్ గారి తరపు నుంచి ఒక 300 పైచిలకు, 350 పైచిలకు ఎంప్లాయీస్ మన ఆయన కంపెనీ దగ్గర ఉన్నారు. 350 మంది ఎంప్లాయీస్తో సహా ఈ 1200 మంది కలిపి 2019 ఎలక్షన్స్కి పోటీ చేయడానికి బూత్ స్థాయి కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అలాగే రాష్ట్ర స్థాయి లీడర్షిప్ నుంచి ప్రతి జిల్లా స్థాయికి, మండల స్థాయికి, గ్రామ స్థాయికి ఎలా వెళ్ళాలి, ఎలక్షన్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలక్షన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలక్షన్స్ తర్వాత పార్టీని సస్టైన్ చేయాలి అంటే ఎలా చేయాలి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక బలమైన ప్రణాళిక రచించడం జరిగింది.